విశాఖలో రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే అసలు సిసలు ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని నిర్ణయం, శ్రీకాకుళం అభ్యుదయానికి శ్రీకారం పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మినేని చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. మూడు రాజధానులపై జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని, సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు ధీటైన సమాధానం చెబుతామన్నారు. అమరావతిలో సాగేది సహజ సిద్ధమైన పోరాటం కాదన్నారు. అసలు సిసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో తాము చూపిస్తామని, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు సాగే ఉద్యమం ఎలా ఉంటుందో బాబు చూస్తారని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ స్టాండ్తో అమరావతి కావాలనటం సిగ్గుచేటని, ఇన్నేళ్లుగా పేదరికం వెనుకబాటుతనానికి ఈ ప్రాంతం గురవుతుంటే వాళ్లకు కళ్లు లేవా అని మండిపడ్డారు. అమరావతిలో రాజకీయాలు చేసుకుంటూ బ్రతికే మీది ఒక బ్రతుకేనా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. తాను స్పీకర్గా కాకుండా ఓ ఉత్తరాంధ్ర పౌరుడిగా ప్రశ్నిస్తున్నారని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు రాజధానిని దక్కించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఇంకా తమ పేదరికంతో ఆకలి మంటలతో ఆడుకోవద్దని చంద్రబాబుని హెచ్చరించారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని సంఘాలు ఏకమవుతాయని, అమరావతిలోలాగా పేడ ఆర్టిస్టు ఉద్యమం కాదని, విశాఖలో రాజధానికి అడ్డుపడితే ఉద్యమం ఎలా ఉంటుందో బాబుకి రుచి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రా ఫౌండేషన్ ప్రతినిధులు దుంపల వెంకట్రావు, సుగుణాకర్ రావు, గీతా శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, ప్రొఫెసర్ తులసిరాం, డాక్టర్ దానేటి శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు. విశాఖ రాజధాని నిర్మాణంతో మేలు జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ప్రాంతాలకి సమమైనటువంటి న్యాయం, మా మొత్తం రాజధాని వికేంద్రీకరణ, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ, అలాగే మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ, వీటి ద్వారా మూడు ప్రాంతాలకి సమమైనటువంటి న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతో వారు చేసినటువంటి ఈ నిర్ణయానికి ఈ ఉత్తరాంధ్ర ఫోరం, ఏదైతే వెనుకబడినటువంటి ఈ ప్రాంతాల నుంచి ఏర్పడినటువంటి ఫోరం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ, ఇది ఏమైనా గాని ఇంకో విధమైనటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా, దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర దాన్ని వ్యతిరేకించి చేస్తున్నటువంటి పోరాటానికి మేము ధీటైనటువంటి సమాధానం చెప్తాం. ఆయన చర్యని ఖండిస్తున్నాం. మానవత్వం లేనటువంటి ఆయన చర్య ఇది. ఇవాళ ఇన్సైడర్ ట్రేడ్ని తను కాపాడుకోవడం కోసం మొత్తం ఈవేళ వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈవేళ వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని వెనుక నుంచి రేకెత్తించి ఈనాడు మీరు చేస్తున్నటువంటి ఉద్యమమే తప్ప అది సహజ సిద్ధమైన ప్రజా ఉద్యమం కాదు. ప్రజా ఉద్యమం ఏమిటన్నటువంటిది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ప్రారంభమవుతుంది రాయలసీమ వరకు. అప్పుడు చూడండి చంద్రబాబు ప్రజా ఉద్యమం ఎలాగుంటా. ఇవాళ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి, అలాగే మరికొంతమంది ఉత్తరాంధ్ర నుంచి వెళ్లి ఈ రోజు అక్కడ పార్టీ పరమైనటువంటి స్టాండ్తో అక్కడ వాళ్ళు చెప్పారు అక్కడ అమరావతి ఉండాలని. నేను అడుగుతున్నాను ఆ నాయకుడికి, ఇన్నేళ్లుగా వెనుకబాటుతనం పేదరికంతో అలమటిస్తున్నటువంటి ఈ పేదల కన్నీళ్లు, అలమటిస్తున్నటువంటి మరి వలసలు వెళ్లిపోయి వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భూమిని, వాళ్ళు పుట్టిన భూమిని కూడా విడిచిపెట్టి వెళ్లి ఈనాడు అక్కడ చాకరీ చేసుకుని బ్రతుకుతున్నారు. ఇంకా మీకు కరుణ లేదా అని నేను అడుగుతున్నాను. నేను మీరు ఏ విధమైనటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేసే మీరు ప్రతినిధులు, కేవలం మీరు రాజకీయం చేసుకుని బతుకుతున్నారు. మీరు మీది ఒక బ్రతుకేనా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందక వెనుకబాటుతనంతో అలమటిస్తుంటే ఈ ప్రాంత ప్రతినిధులుగా మీరు వెళ్లి అక్కడి నాడు అమరావతి కావాలని అడగటం ఎంతవరకు సమంజసం? ఇది ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రశ్నిస్తున్నాను నేను. ఇది నేను రాజకీయం మాట్లాడటం లేదు, స్పీకర్గా మాట్లాడటం లేదు, ఈనాడు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఇది రాజకీయం కోసం, రాజధాని కోసం మాట్లాడుతున్నాను. ఇది ఖచ్చితంగా ఇది మా హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. మేము ఖచ్చితంగా అవసరమనికైతే ఎందాకైనా సరే ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్తాం, మేము పరిరక్షించుకుంటాం, మా రాజధాని మేము దక్కించుకుంటాం. అయ్యా, లాండ్ ఆర్డర్ వైలేట్ చేస్తే ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా? మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేశారు ఏ కారణం లేకుండా.
ఎందుకు అరెస్ట్ చేశారు అప్పుడు? తమాషాగా ఉందా చంద్రబాబు నాయుడికి? ఇంకా మా పేదరికంతోనూ ఆకలి మంటలతోనూ ఆడుకోవద్దని చెప్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ జరిగింది ఇది. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎవరికీ మంచిది కాదు. దట్స్ ఆల్. మేము చేస్తామండి. ఈవేళ మేము కూర్చున్నాం కదా, ఈవేళ మేధావుల ఫోరం కూర్చుంది కదా, రేపటి ఈ ఖచ్చితంగా మేము చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. ఈనాడు విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని సంఘాలు ఏకమై ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఆ రోజు ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇలా చేస్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు. చెల్ చెల్.